సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ సార్ మనం ఇప్పుడు వీడియో హౌ టు ఎంటర్ ద డేట్ ఆఫ్ చైల్డ్ స్క్రీనింగ్ 4DC ఎంఓఏపీ హెల్త్ యాప్ ఆల్రెడీ చేసాం సార్ మనము ఇప్పుడు మళ్ళీ వచ్చింది సార్ ఇది అంటే 1 ఇయర్లో ట్వైస్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి జనవరి ఫిబ్రవరి కాబట్టి 2023కి సంబంధించి మనకి ఈ ఫిబ్రవరిలో ఎనేబుల్ అయింది సార్ ఇది ఎంఓ యాప్లో ఎనేబుల్ అయిందనమాట కాబట్టి మళ్ళీ అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ ప్లస్ హాస్టల్స్ అన్ని స్క్రీన్ చేయాలి సార్ అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క చైల్డ్ది ఫోటో అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫోటో మనం అంగన్వాడీ సెంటర్లోనే స్క్రీన్ చేయాలి స్కూల్స్లోనే స్క్రీన్ చేసి వెంటనే ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి సార్ ఇది కాబట్టి ఎప్పటికప్పుడు డేటా ఎంటర్ చేయాల్సిందే సార్ ఇది కాబట్టి అది ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను సార్ ఇది మన ఎస్ఎస్ ఛానల్లో దొరుకుతుంది అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి సార్ తర్వాత మనం ఎంఓ యాప్లో వెళ్ళిపోతాం సార్ ఎంఓ యాప్లో ఇట్లా స్క్రోల్ చేస్తేనే మనకి చైల్డ్ స్క్రీనింగ్ ఫర్ 4Ds అని గ్రీన్ కలర్ మాడ్యూల్ ఉంటుంది సార్ దానిపైన క్లిక్ చేస్తే మొత్తం ఈ పేజ్ మొత్తం వస్తుంది సార్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం సార్ డిస్ట్రిక్ట్ అనంతపురం అదే వచ్చేసింది ఎంఓ నేమ్ అదే వచ్చేసింది సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ టైప్ ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ చూపిద్దాం సార్ అంగన్వాడీ సెంటర్ క్లిక్ చేస్తే అంగన్వాడీ సెంటర్ అడుగుతాం సార్ మన పిఎస్సీలో ఉన్న అంగన్వాడీ సెంటర్ అనే లిస్ట్ అంతా వచ్చేసింది సార్ దీంట్లో ఏమైనా మీకు రాలేకంటే మీరు ఒకసారి ఉమేష్కి ఇన్ఫామ్ చేసి అవి వచ్చేటట్లు చూసుకోండి సార్ మాది వెంకటాపురం అనే విలేజ్కి సంబంధించిన డేటా రాలేదు సార్ దీంట్లో ప్రస్తుతం మీరు చిన్నంపల్లి ఎంచుకుందాం సార్ చిన్నంపల్లి వన్ ఆల్రెడీ 67 స్టూడెంట్స్ అని చూపిస్తుంది 22 స్క్రీనింగ్ కంప్లీట్ 45 పెండింగ్ ఉంది సార్ మేము ఆల్రెడీ అన్నీ చేసి పెట్టాం సార్ ఎందుకంటే అక్కడ ఉండేది 22 మందే 40-45 మంది లేరు అది ఎలా అది ఎందుకు చూపిస్తుందో నాకు తెలియట్లేదు సార్ మేబీ మీకు తెలిసిండేది నాకు తెలిసిండేది డేటా ఎలా ఉంటుందో మనకు తెలుసు అంగన్వాడీ సెంటర్లో కాబట్టి దానికోసమని పెండింగ్ ఉంటుంది అలా పెండింగ్ ఉన్నవాటి మనం ఏం చేయాలనేది మనం ఒకసారి పిఓఎన్సిడీ సార్ అని అడుగుదాం సార్ ఎందుకు పెండింగ్ వస్తుంది అనేది పిఓఎన్సిడీ అడుగుదాం సార్ ఏమన్నా పీడిఐసిడిఎస్ వాళ్ళని ఏమైనా అడిగి దాని గురించి ఏమైనా చెప్తా అంటే దాని ప్రకారం మనం పెండింగ్ కంప్లీట్ చేసుకుందాం సార్ కాబట్టి అలా పెండింగ్ ఉండేటివన్నీ నేమ్ ఆఫ్ ద చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద చైల్డ్ తర్వాత జెండరు ఏదో ఒకటి పేరు కొడతాం సార్ సుకన్య కొడతాం పేరు సుకన్య చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ అంగన్వాడీ సెంటర్ కాబట్టి 5 ఇయర్స్ లోపల ఉంటుంది కాబట్టి 2021 కొడతాం సార్ ఫిబ్రవరి 19 2 ఇయర్స్ అని వచ్చేసింది జెండర్ ఫీమేలు ఐడి అంటే ఆధార్ ఐడి సార్ ఆధార్ ఐడి లేకపోయినా పర్లేదు ఎందుకంటే స్టార్ కొడతలేదు సుకన్య ఫాదరు రామప్ప కొడదాం సార్ మదర్ రామమ్మ మదర్ రామలక్ష్మి కొడదాము పేరెంట్ కాంటాక్ట్ నెంబరు ఏదో ఒక పేరెంట్ కాంట నెంబర్ ఏంటి సార్ అంగన్వాడీ టీచర్ నేమ్ ఏంటి సార్ తర్వాత టీచర్ కాంటాక్ట్ నెంబర్ ఏంటి సార్ వెయిట్ ఇన్ కేజీస్ ఎన్ని కేజీలు ఉందో మీరు అక్కడే బరువు చేసి వేయండి సార్ మనకి మోస్ట్లీ 2 ఇయర్స్ కాబట్టి 8 కేజీస్ దాకా ఉండొచ్చేమో చూద్దాం సార్ హైట్ సెంటీమీటర్స్లో వేయండి సార్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది అనుకోండి బిఎంఐ వచ్చేస్తుంది ఆల్రెడీ అట్లే బీపీ సిస్టోలకి డయాస్టోలకి చిన్నపిల్లలకి బీపీ కొద్ది కష్టమే కాబట్టి సుమారుగా వేయండి సార్ బీపీ 104/ బీపీ నార్మల్ సార్ స్నెల్ అండ్ షార్ట్ మీకు తెలిసిందే కదా సార్ స్నెల్ అండ్ షార్ట్ ఎలా ఉందనేది కాబట్టి స్నెల్ అండ్ షార్ట్ మనకి డిస్టెంట్ విజన్ చూపిస్తాం సార్ ఇది చిన్నపిల్లలు మనకు చెప్పలేరు కాబట్టి ఆల్ఫాబెట్స్ ఈ కలర్ ఉంటుంది సార్ పైన ఈ ఓన్లీ నామాలు అంటారు కదా నామాలు కిందికే సైడ్కే పైకే కిందికే అని అలాంటిది ఏమైనా స్నెల్ అండ్ షార్ట్ ఉంటే రెడీ చేసి పెట్టేసుకోండి సార్ అది దాని ద్వారా మీరు విజన్ చూపించండి 2 విజన్ నార్మల్ ఉంటే 6x6 లేదేమైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అది లెఫ్ట్ ఎంత విజన్ ఉంది రైట్ ఎంత విజన్ ఉందో పెట్టండి సార్ కంజెంటల్ అనామలీస్ ఏమైనా ఉంటే చూడండి సార్ అది మార్క్ చేయండి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి తర్వాత ఫస్ట్ డిఫెక్ట్స్ ఇప్పుడు చూడండి సార్ క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ క్లబ్ ఫుట్ కానీ ఏమైనా డౌన్ సిండ్రోమ్ కానీ కెట్రాక్ట్ కానీ పిల్లోని పరీక్షించండి సార్ అవి ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి సార్ డెఫిషియన్సీస్ అనీమిక్ హెచ్బి టెస్ట్ చేయండి సార్ లేదంటే కంజంక్టివ్ చూడండి ఒకసారి చిన్నపిల్లలది ఉంటే ఎస్ లేకపోతే నో సార్ విటమిన్ డి నైట్ బ్లైండ్నెస్ రేచీకటి ఉందో లేదో అడగండి సార్ అంగన్వాడీ టీచర్ తెలిసింటుంది లేదంటే వాళ్ళ మదర్ తెలిసిందో అడగండి బైట్ హాట్ స్పాట్స్ అంటే ఇవే చూడండి సార్ స్క్లీరా పైన వైట్ కలర్ స్పాట్స్ సార్ ఇవి బైట్ హాట్ స్పాట్స్ ఇలా ఉన్నాయో లేదో సార్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయమని చెప్పండి సార్ ఉంటే ఉంది లేకపోతే లేదు విటమిన్ డి డెఫిషియన్సీ బోలెగ్ సార్ దొడ్డికాలు అంటారు ఉందంటే ఉంది లేదంటే లేదు గాయిటర్ నెక్ దగ్గర పరీక్షించండి సార్ ఎడీమా కాల వాపులు ఏమైనా ఉన్నాయో చూడండి సార్ డిసీజెస్ ఏమైనా వాయ్ వస్తుందా లేదా ఈ మధ్యలో ఏమైనా లాస్ట్ 3 మంత్స్లో ఉందో అడగండి సార్ లేదంటే లేదు ఉందంటే ఉంది ఓటైటిస్ మీడియా
ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందో లేదో అంటే సార్, లాస్ట్ 1 ఇయర్లో 3 టైమ్స్ కంటే మోను డెంటల్ కండిషన్స్, పుచ్చిపోయిన పళ్ళు కానీ, పళ్ళు బ్రౌన్ కలర్ టీత్ కానీ, ఏమైనా క్యావిటేషన్ కానీ, బ్లీడింగ్ గమ్స్ కానీ, అంగన్వాడీ టీచర్కిను లేకపోతే వాళ్ళ మదర్కి తెలిసింటే దాని ప్రకారం పెట్టాను సార్. స్కిన్ కండిషన్, ఇచ్చింగ్ ఉందా, ఏమైనా రాత్రిపూట్లు ఏమైనా నవ్వులు ఎక్కువ పెడుతున్నాయా, తర్వాత వేరే ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉన్నాయని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి సార్. రుమాటిక్ హార్ట్ డిజీజెస్, హార్ట్ డిజీజ్ ఏమన్నా లేదు కనుక్కొని పెట్టండి సార్. ట్యూబర్క్యులోసిస్, సిమ్టమ్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి లాస్ట్ 6 మంత్స్లో ఏమైనా వీజింగ్ కానీ, డిఫికల్ట్ బ్రీతింగ్ కానీ ఏమైనా ఉంటే పెట్టండి సార్. ఇది డెవలప్మెంట్ డిలేస్, రాత్రిపూట్లో చూడడానికి, పొద్దున పూట్లు చూడడానికి ఏమైనా బోర్డు పైన అక్షరాలు సరిగ్గా కనపడతలేదు, ఒకసారి చెక్ చేయమని చెప్పండి సార్, లేదంటే లేదు. వాకింగ్, వేరే పిల్లలతో పోల్చుకుంటే ఈ పిల్లలు ఏమైనా నడక ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో అడిగి చేస్తుంది సార్, ఉందంటే ఉంది లేదంటే లేదు సార్. తర్వాత ఏమైనా స్ట్రెంగ్త్, ఫ్లాపీనెస్, స్టిఫ్నెస్ కానీ, బాడీ ఫ్లాపీనెస్ కానీ ఉంటే, కాళ్ళు చేతులు ఏమైనా ఉంటే ఉందంటే ఉంది లేదంటే లేదు సార్. తర్వాత ఏమైనా సడన్ జర్క్స్, స్పాజమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే లేదు సార్. సింపుల్ మిగతా పిల్లలతో పోల్చుకుంటే పిల్లలు యాక్టివ్గా ఉన్నాడా లేడా, క్యాలిక్యులేషన్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నా అంటే నో సార్. ఇవన్నీ మనకి క్లాస్ పిల్లలకి బాగోనుకొస్తాయి సార్, క్లాస్ రూమ్ పిల్లలకి, క్లాస్ 1 to 10 వరకు. అంగన్వాడీ సెంటర్ పిల్లలకైతే మనకి అంతలే ఉండదు. డస్ చేయడం అనేది డిఫికల్టీ, స్పీకింగ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే పెట్టండి సార్, లేదంటే లేదు. హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉంటే పెట్టండి, లేదు సార్. ఏమైనా అటెన్షన్ డెఫిషిట్, హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని ADHD అని ఉంటుంది సార్, అలా సరిగ్గా యాక్టివ్గా ఉండకపోతే అలాంటి వాళ్ళని పెట్టండి సార్. టీబీ స్క్రీనింగ్ తెలిసినదే కదా సార్, లాస్ ఆఫ్ వెయిట్, ఇష్టో కాండటు, పెయిన్ అండ్ స్వెలింగ్, గిబ్బస్ అంటే మనకి బ్యాక్ సైడ్ ఇట్లా వాపులాగా వచ్చిండు సార్, అది కండిషన్. రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ పెట్టండి, లేదంటే లేదు సార్. పిల్లోడు ఫోటో సార్, అంగన్వాడీ సెంటర్లో తీసేసి ఫోటో క్యాప్చర్ కొట్టేసి, ఓకే కొట్టేసి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది సార్. కాబట్టి ఇది అంగన్వాడీ సెంటర్కి ఏమైనా పెండింగ్ చిల్డ్రన్ ఉంటే చేయాలి సార్. అదే ఇప్పుడు స్కూల్స్ తీసుకుందాం సార్ మనము. స్కూల్స్లో స్కూల్ నేము, స్కూల్ కోడ్ కొట్టాలి సార్. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత ఉందో కొట్టాలా. ప్రతి ఒక్క స్కూల్ని ఇప్పుడు స్క్రీన్ చేయాల్సిందే సార్, వాళ్ళది డేటా ఏమి ఇవ్వలేదు మనకి. ప్రతి ఒక్క స్కూల్ క్లాస్ 1 to 10 స్క్రీన్ చేయాల్సిందే, ఎంపీపీ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా కానీ స్క్రీన్ చేయాల్సిందే సార్. వచ్చినా చూడండి సార్ స్కూల్స్ కూడా, ప్రతి ఒక్క స్కూల్ని ఇప్పుడు సపోజ్ మేము ZPHS స్కూరపాటు అన్నీ స్క్రీన్ చేసాం సార్ ఆల్రెడీ, కానీ ఇప్పుడు పెండింగ్ చూపించాను చూడండి సార్. అంగన్వాడీ సెంటర్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు చూపించడంలే, కానీ స్కూల్స్ మాత్రం పెండింగ్ చూపిస్తుంది. ఏ స్కూల్ అన్నా తీసుకొని పెండింగ్ చూపిస్తాను చూడండి సార్, 477 పెండింగ్ హాస్టల్ సార్, అది వేరే తీసుకుందాం సార్, చదువులో తీసుకుందాము, 79 పెండింగ్. కాబట్టి స్కూల్స్ అందరివి చేయాల్సిందే, అంగన్వాడీ సెంటర్లో ఓన్లీ పెండింగ్ ఉండే వాళ్ళే చేయాలి సార్. కాబట్టి ఇది సార్ మ్యాటర్. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి సార్ మనము 3 to 4 మంత్స్లో. సంవత్సరానికి 2 సార్లు ఎనేబుల్ అవుతుంది 4 డేస్, కాబట్టి జనవరి ఫిబ్రవరిలో ఎనేబుల్ అయింది, కాబట్టి మార్చ్ ఏప్రిల్కి అంతా అన్నీ కంప్లీట్ అయ్యేటట్లా మీ CHOస్కి చెప్పండి సార్, ఎందుకంటే CHOస్కి ట్రైనింగ్ ఇచ్చాము, ప్లస్ CHOలు కూడా 4 డేస్ స్క్రీనింగ్ ఖచ్చితంగా చేయాలి సార్ వాళ్ళు. కాబట్టి మీ CHOస్ చెప్పేసి ఇది కంప్లీట్ చేయించండి సార్. థ్యాంక్ యూ సార్.